మహనీయుడు మరి కారణ జన్ముడు మరి ఈ తెలుగు జాతి గుర్తింపు లేదు మరి ఈ ప్రాంతమంతా అసలు పూర్తిగా వెనుకబడి ఉన్నది మరి ఈనాడు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రచించిండ్రో మరి అట్లాంటి అవకాశాలు మరి దీనికి దక్కడం లేదు మరి నేను సినీ రంగంలో వెలిగినటువంటి ఆ వెలుగు మరి నాకు ఇష్టమే కాదు యావత్ తెలుగు జాతికి నేను వారి సేవ చేయాలని ఆనాడు 1982 మార్చి 9వ తారీఖు నాడు తెలంగాణ గడ్డ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పచ్చ జెండాను పెట్టి 9 నెలలు కాలికి బట్టగట్టకుండా ఒక చైతన్య రథాన్ని పట్టుకొని పల్లె పల్లెకు వాడ వాడకు ఊరు ఊరికి కదిలి వెళితే అప్పటి ప్రజానీకమంతా కూడా ఆయనకు జేజేలు పలికి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నాగేశ్వర గారు అతను నియమించాడో ఆ కమిటీ చేస్తాము దాని తదుపరి అనుకున్న ఈనాడు మరి బాలసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఉండి మేము మాట్లాడుతున్నాము. కేసీఆర్ గారు మరి ఎన్ని మాయమాటలు చెప్తున్నారంటే మరి గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అమ్మవారు విద్యాదేవి అనేది దృష్టిలో ఉంచుకొని ఇక్కడ 888 మా పార్టీ మా నాయకుడు ఆనాడు నిర్మిస్తే ఈనాడు మరి కేసీఆర్ నువ్వు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి విద్య బాగా చెప్తానని చెప్పిన కేసీఆర్ మరి ఇవాళ ఐఐటీలో ఇట్లాంటి అంటే రోజు భయం భయం ఇవాళ తెల్లారి పేపర్ చూసేసరికి ఏ ఆత్మహత్య ఉంటుందో ఏ ఇబ్బంది ఉంటుందో అనే లెక్కన తల్లిదండ్రులు చూస్తున్నారు. మరి మా పార్టీ ఆనాడు చదువుకు అవకాశం ఇస్తే ఈనాడు కేసీఆర్ దృష్టిలో కేసీఆర్ పరిపాలనలో రోజు ఆత్మహత్యలే. మరి ఇట్లాంటి చదువుల తల్లి దగ్గర మేము ఏర్పాటు చేసిన ఈ విద్యాలయాన్ని నీ పీరియడ్లో ఇలా రోజు ఒక శవమై ఆ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్తున్నదంటే నీ పరిపాలన ఎంత దారుణంగా ఉన్నదో ప్రజలు గ్రహిస్తున్నారు. కేసీఆర్ నువ్వు దృష్టి నువ్వు ఇప్పటికైనా మారు. ఏ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేసిన పార్టీ. ఇవాళ అమ్మవారి టెంపుల్ ఇంత అభివృద్ధి చెందిందంటే మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాల అభివృద్ధి చెందింది. ఇవాళ నువ్వు ఒక్కనాడన్నా వచ్చి ఒక్క ఇంత బండ వేసినవనయ్యా ముఖ్యమంత్రి. నీలాంటి ముఖ్యమంత్రిని ఎన్ని నోరు ధరిస్తే అబద్ధాలు. నీకు రాబోయే రోజులపల ఈ ప్రాంత ప్రజలు నిన్ను బొందబెట్టక తప్పని నీ బీఆర్ఎస్ పార్టీని నిజంగా కూడా ఆ సముద్రంలో కలుపుతారనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జాగ్రత్త.